బ్రేకింగ్ న్యూస్. అపోలోలో చికిత్స పొందుతూ కనుమూసిన చేప. నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ నైన్. నా పేరు మురళీకృష్ణ. భీమవరం పక్కన పాలకొడేరు గ్రామంలో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే పాలకొడేరు గ్రామం బేపం చెరువులో ఒక మృతదేహం కనపడింది. దీనిపై వివరణ ఇవ్వడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది? హలో హలో కృష్ణ, చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది? వినబడుతుందా? మురళి వినబడుతుందా? మురళి మురళి, జియో సిమ్ మురళి, సిగ్నల్ సరిగ్గా లేదు ఇక్కడ. మనం ప్రస్తుతానికి భీమవరం పక్కన ఉన్న పాలకొడేరు గ్రామంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు స్క్రీన్ లో అసలు కనపడుతున్న చెరువులోనే చేప చనిపోయిన చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మరి పక్కన గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చేప ఎలా చనిపోయింది మన పక్కన ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, చేప ఎలా చనిపోయింది? అది మీరు చూసారా? అయ్యారండి, నేనైతే డైరెక్ట్ గా చూడలేదండి. జరిగిన విషయం ఏంటంటే మనకు పూర్తిగా తెలియదండి. అయితే ఆ రోజు నేను రోజు లేచి ఇదే చెరువు కట్టుకెళ్తుంటానండి నేను. అయితే మామూలుగా అయితే ఎప్పుడు చెంబు తీసుకెళ్తానండి. ఆ రోజు చెంబు దొరకలేదండి. అంటే చెంబు మీరు ఇంట్లో ఉన్నాకుంటారా, పక్క దూరం చూశానండి. దొరకపోయేటప్పుడు ఇంకా మన కంగారులు వెళ్ళిపోయానండి. తీరా చూస్తే అక్కడికి వెళ్ళి పని అయిపోయిన తర్వాత చూసుకున్నానండి. ఈలోపే అప్పుడే చూశానండి. నల్ల చేప చాలా బాగుంటుంది, అలా పడిపోయిందండి. అంటే దీని వెనకాల అప్పుడు ఎంఆర్ఓ వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. మీరు ఏమంటారు? అంటే దీని గురించి నాకు కూడా పూర్తి తెలియదు. కానీ నిన్న మొన్న జరిగిన విషయాలు ఏంటంటే, నిన్న మొన్న కొత్తగా ఎవరో ఇక్కడ ఏదో కొత్తగా ఏదో చేయాలని చెప్పి కొత్త చేప తెచ్చారంటండి. ఈ లోపల తేడం బట్టి తర్వాత ఈ పాత ఈ చేపల వల్ల లోపల గొడవ జరిగినాయని చెప్పి కూడా అనుకున్నారండి. అయితే శవం చూసినప్పుడు, అయితే చేపను చూసినప్పుడు దెబ్బలు కూడా నాకు బాగా ఉన్నట్టు కనిపించిందండి. ఇది ఏమైనా ఉంటే పెద్దసారి పోలీసు వాళ్ళు అలాగే వెళ్తుంది, పోస్ట్ మార్టం కట్టా చేస్తారు కాబట్టి. ఇంకా అంతకన్నా నాకేం తెలియదండి. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ చెప్పండి ఏంటంటే ఇక్కడ చేప చనిపోయిన పరిశీలించి చెప్తున్నారు. మనం చెప్పవచ్చు ఎంఆర్ఓ రాష్ట్రం కూడా ఉందని చెప్పి డౌట్ గా చెప్తుంది చెప్పవచ్చు. కృష్ణ కృష్ణ ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇప్పుడే అపోలో హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. ఎక్కినాడు తక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ తిక్కనోడు. తల్లడి పోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడగెత్తడానికే స్నేహమన్నది, కొలిమి పెట్టడానికే కొడుకు ఉన్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. పాపం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చేప తన కళ్ళ ముందే జీవస్వంలా పడుతుండటంతో పాపం ఆ గుండె తట్టుకోలేని పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎక్కినాడు తక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు తక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. మా టీవీ నైన్ కూడా ఘన నివాళులు అర్పిస్తుంది. కృష్ణ చెప్పండి. మురళి మనతో పాలకొడేరు సీఏ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, రోజు ఎన్ని గంటలకు వెళ్ళారు? పొద్దున్న ఫోన్ వచ్చిందండి. పొద్దున్న ఫోన్ వస్తే మేము కేసు జరిగారు చేసి మధ్యాహ్నం సంఘటన స్థానానికి చేరుకున్నాం. అయితే సంఘటన స్థానానికి చేరుకున్నది మేము వెళ్ళేసరికి అక్కడ పనులన్నీ జరిగిపోయినాయి. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశాము.
అది ఏంటంటే సిఐ సిబిఐ సిడి సిఐడి అన్నింటికి కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఇది దీని తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మళ్ళా మీకు రిపోర్ట్ చేస్తామండి. మురళి మనం సిఏ గారు అయితే మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేద్దాం ఉన్నారు. కెమెరామెన్ మురళీకృష్ణతో పాలకొడేరు కృష్ణ టీవీ 9.